అందరికీ నమస్కారం. ఈరోజు మనం అదృష్టహీనుడు అనే ఒక కథ విందాం. మీకు కనుక మా కథలు నచ్చుతున్నట్లయితే చందమామ కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకేమైనా మంచి కథలు వినాలనుకుంటే కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్దాం. రైలు నెమ్మదిగా నడుస్తోంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తోంది ఆ ఎక్స్ప్రెస్ బండి. వాతావరణం భీకరంగా ఉండడం వల్ల రైలు నిదానంగా పోతోంది. గాలి విసురుగా వీస్తోంది. వర్షం ఎడతెరిపి లేకుండా భయానకంగా కురుస్తుంది. చాలా చోట్ల పట్టాల మీదుగా ప్రవహిస్తోంది వర్షపు నీరు. ఎక్స్ప్రెస్లో జనం కిటకిటలాడుతున్నారు. రాత్రి 11 గంటలవుతోంది. అంతా కటిక చీకటి. సగానికి పైగా ప్రయాణికులు అప్పటికే నిద్రలో పడ్డారు. పిల్లాజల్లా గప్చిప్గా సుషుప్తిలో ఉన్నారు. కొందరు మొండిఘట్టాలు మాత్రం చలిని, గాలిని, వర్షాన్ని లెక్క చేయకుండా కిటికీల దగ్గర కూర్చుని బయటి బీభత్సాన్ని చూస్తున్నారు. రైలుబండిలోని దీపాల వెలుగులో అద్దాల కిటికీ మీద పడే చినుకుల ఉధృతాన్ని చూస్తూ కూర్చున్నాడు 3వ తరగతి ప్రయాణికుడు సత్యనారాయణ. అతను కిటికీకి దగ్గరగా కూర్చుని గాఢమైన ఆలోచనలో పడి ఉన్నాడు. అతని బాహ్యనేత్రాలు ప్రకృతి విలయాన్ని చూస్తున్నాయి కాని మనస్సు మాత్రం అంతకంటే తీవ్రమైన సంక్షోభంలో పడి అల్లాడుతోంది. సత్యనారాయణ ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాడు 1 సంవత్సరం క్రితం భార్యాపిల్లలతో సహా. తాత్కాలికంగా ఓ ఉద్యోగం దొరికింది కూడాను. హైదరాబాద్ నగరంలో 60 రూపాయల ఆదాయంతో ఈ సంవత్సరం కాలం గడిపాడు. భార్య రోజూ ఏదో లేదనే పాట పాడుతూనే ఉంది కాని సత్యం ఏమీ లేని నిరామయావస్థ కంటే 60 రూపాయలు వస్తున్నాయన్న ఆశతో కులాసాగానే కాలం వెళ్లబుచ్చుతున్నాడు. అతనికి ఎలాగో బతకాలనేది తప్ప మరో ఆశయం లేదంటే అది అసహజం కాదు. చాలామందికి మల్లెనే అతనికి భార్యన్నా పిల్లలన్నా అపరిమితమైన ప్రేమ. అతని భార్య సావిత్రి చామనఛాయగా బక్కపీచుగా ఉండి అతనికి అనుకూలంగా ఉంటుంది. వాళ్ల ఇద్దరు మగపిల్లలు ఇంకా చిన్నవాళ్లు. పెద్దాడికి 5 ఏళ్లు, చిన్నాడికి 1 సంవత్సరం. పిల్లలు సత్యం పోలికగా ఎర్రగా బొద్దుగా ఉంటారు. ఇది ఒక ప్రత్యేక కారణం సత్యం వాళ్లంటే పంచప్రాణాలుగా ఉండడానికి. ఆ 3వ తరగతి పెట్టే జనసమర్థంతో నిండి కిటకిటలాడుతోంది. విజయవాడ వెళ్లే వాళ్లు 60 మందికి పైగా ఉన్నారందులో. కొంతసేపటి క్రితం వరకు మెలకుగా ఉన్న 10-12 మంది కూడా ఇప్పుడు కూర్చున్న పళంగా జోగుతున్నారు. సత్యం కిటికీ నుంచి దృష్టి మరల్చి లోపలికి చూశాడు. ఎదురుగా ఉన్న సీటులోనే సావిత్రి కూర్చుని నిద్రపోతోంది. ఆమె ఒడిలో పడి నిద్రపోతున్నారు పిల్లలిద్దరూ. అదే వరుసలో ఇంకా చాలామంది కూర్చునే నిద్రపోతున్నారు. క్యారేజీలోని దీపాలు అట్టే ప్రకాశంగా వెలగడం లేదు. పైచెక్కల మీద కూడా ప్రయాణికులు పడుకుని ముసుగులెట్టి నిద్రపోతున్నారు. సత్యనారాయణకెదురుగా కూర్చుని ఉన్న లావాటాయన మాత్రమే మేల్కొని ఉండి దూరంగా బయట జరుగుతున్న ప్రకృతి కోలాహలాన్ని అతి శ్రద్దగా పరికిస్తున్నాడు. ఆయన దుస్తుల్ని బట్టి ఆయన నైజాం నివాసి అని తేలిగ్గా తెలుస్తోంది. సత్యం జేబులో నుండి ఓ బీడీ తీసి వెలిగించాడు. అతనికి మౌనం భరించడం రాను రాను కష్టంగా ఉంది. ఆ క్షణాన రైలు చేసే చప్పుడు ఉరుముల ధ్వని, వానగాలి విసురు తప్ప మిగతా రైలు అంతటా నిశ్శబ్దంగానే ఉంది. సత్యం తిరిగి ఆలోచనలో పడ్డాడు. ఎలాగో 9-10 నెలల పాటు నెమ్మదిగా కాలం గడుపుకున్న అతనికి వారం కిందట ఉద్యోగం నుంచి విరమించమని ఆర్డర్ జారీ అయింది. ఆ కంపెనీ మేనేజర్ తన కింద జీతగాళ్లందరికీ ఆర్డర్ జారీ చేశాడు. తలా 500 రూపాయలు డిపాజిట్లు కట్టాలని, కట్టలేని వాళ్లని విరమించుకోమని. సత్యం నోరు మూసుకుని విరమించుకోవాల్సి వచ్చింది. అతని దగ్గర అంత మొత్తం ఎక్కడిది? భార్య తరపు వారు కూడా బీదవారే కావడం వల్ల అటు నుంచి సానుభూతి ప్రకటనలు తప్ప మరో ప్రయోజనం ఆశించడానికి వీల్లేకపోయింది. సత్యం తనకా నెల రావలసిన జీతం బాకీ తీసుకుని విజయవాడ ప్రయాణమైనాడు. తిరిగి నిరుద్యోగం, పస్తులు, అప్పులు. సత్యానికి రైలు బయట గాఢాంధకారంలాగా తోచింది తన భవిష్యత్తు. అతని మనస్సు విరిగిపోయింది. ఏ ఆశా లేకుండా నీరసంగా బతకడం ఎంత దుర్భరం. సత్యం ఈ ఆలోచనల్ని భరించలేకపోతున్నాడు. ఇలా సత్యం ఆలోచనల్లో ఉండగానే అతనికెదురుగా కూర్చుని ఉన్న షావుకారు మెల్లగా ప్రారంభించాడు. ఇలాంటి సంభాషణలు వాతావరణం గురించి ఆరంభించే మామూలు కనుక ఆయన, ఏమిటండి ఈ వర్షాలు, నేనెరగను ఈ 30 ఏళ్లుగా అన్నాడు సత్యాన్నుద్దేశించి. సత్యం కొంచెం రిలీఫ్ దొరికినందుకు సంతోషిస్తూ, నిజమేనండి, ఏదో విలయం వచ్చిన మాదిరి ఉంది ఈ వాన, ఈ గాలి, ఏమిటో అన్నాడు. షావుకారు, మీ దేవూరు పంతులు గారు అన్నాడు చాలా సహజంగా. రైల్వే సంభాషణల్లో పరస్పర కుశల ప్రశ్నలు సహజం కదా. సత్యం విజయవాడ దగ్గర రామవరప్పాడు అని సమాధానం చెప్పి, మీరు ఎందాక అని తిరిగి ప్రశ్నించాడు. షావుకారుగారు తన పక్కనే అతి జాగ్రత్తగా ఉంచుకుని కావలించుకుని ఉన్న చిన్న తోలుపెట్టె మరీ దగ్గరికి లాక్కుంటూ, బెజవాడదాకా వెళ్తున్నానండి, వెదవరైలు నడవదేం, పేరేమో ఎక్స్ప్రెస్సు అని విసుక్కున్నాడు. సత్యం ఆయన పక్కనే ఉన్న తోలుపెట్టెవైపు చూశాడు. అంత ప్రేమగా దాన్ని కావగిలించుకుంటున్నాడంటే అది డబ్బున్న పెట్టే అయి ఉండాలి. డబ్బు కంటే ప్రేమాస్పదమైన వస్తువేముంది ఈనాడు మనిషికి.
పెళ్ళాం బిడ్డలు అన్నదమ్ములు అన్నీ డబ్బు తరువాతే. డబ్బు ప్రధానం. డబ్బును ఎంత జాగ్రత్తగానైనా కాపాడడం అవసరం. అతని ఆలోచనకు స్వస్తి చెప్పి ఎలా పోతుందిలేండి ఒక పక్క వాన గాలీను, ఏదైనా ప్రమాదం సంభవిస్తే అందుకని అని మధ్యలోనే ఆపివేశాడు. షావుకారు ఒకసారి ఆవులించి రెండు చిటికలేసి ప్రమాదం అని అన్నాడు కొంచెం గట్టిగా ఒత్తి. నేను ఊరికే అన్నానులేండి, ప్రమాదాలు జరుగుతాయా, రైల్వే వారు ఎంతో జాగ్రత్తగా ఉంటారు కదా అన్నాడు సత్యం. తన వంటి దురదృష్టవంతుడు ప్రయాణం చేస్తున్న బండి సర్వజాగ్రత్తగా తన లక్ష్యాన్ని చేరుకుంటుంది. తనింకా ఎంతో కాలం బతుకుండి ఎన్నో బాధలు అనుభవించాల్సి ఉందాయను అని అతని ఊహ. అతనికే నవ్వొచ్చింది ఈ ఆలోచనకి. షావుకారు తిరిగి మౌనంలో పడ్డాడు. ఆయనకేం ఆలోచనలో. సత్యమేమో భార్య వంక పిల్లల వంక చూశాడు వాత్సల్యంతో. పిల్లలు నిర్మలంగా ఏ ఆలోచన లేకుండా సంతోషంగా నిద్రిస్తున్నారు. తూలుతూ ఉన్న భార్య మొహంలో ఏమిటేమిటో ఆలోచనల రేఖలు అగుపిస్తున్నాయి. ఆమె తనను పెళ్లాడాక ఇంతవరకు ఏనాడు సుఖం అనుభవించలేదు. ఎప్పుడూ ఏదో లోటుతో సంసార జీవితం నరకంగా తయారైందామెకి, తనకు అంతే కాని అనుకున్నాడు. అప్పటికి ఆ ఆలోచన మానేసి సత్యం సావిత్రి ఒడిలో మెదులుతున్న చిన్న కుర్రాణ్ణి చూశాడు. సావిత్రి కూడా కుర్రాడు లేచేసరికి మేల్కొంది. ఆమె భర్తవంక చూసి మీరు ఒక్క కునుకైనా తీయలేదండి అని అడిగింది. లేదు, నిద్రపట్టలేదే ఈ గోలకి అన్నాడు బయటికి చూస్తూ. ఇంకా తగ్గలేదు వానా అంటూ కుర్రాడికి పాలిస్తోంది సావిత్రి. కుర్రాడు పాలు తాగి తండ్రి వైపు తిరిగి నవ్వాడు అమాయకంగా. వాణ్ణిలాతే చూడువాడు ఎలా ఎగబడిపోతున్నాడో అన్నాడు సత్యం చిరునవ్వు నవ్వుతూ. షావుకారు దీన్నంతా గమనిస్తూ కూర్చున్నాడు. సత్యం పిల్లాణ్ణి అందుకుని ఆ బుగ్గా ఈ బుగ్గా ముద్దాడి వెదవ వీడైనా పెద్ద ఉద్యోగం చెయ్యాలి, చేస్తావా నాన్నా అని ప్రశ్నించాడు కుర్రాణ్ణి. కుర్రాడు నిద్రమగతగా ఉన్నా సరే నవ్వాడు. కుర్రాణ్ణి తిరిగి భార్య చేతికిస్తూ నిద్ర వస్తోంది వెదవకి, నిద్రపుచ్చు అన్నాడు. సావిత్రి తిరిగి కుర్రాణ్ణి ఒడిలో హత్తుకుంది. రెండు నిమిషాలకెల్లా ఆమె కూడా మగత నిద్రలో పడిపోయింది. సత్యం ప్రేమగా పిల్లల వంక చూస్తూ కూర్చున్నాడు, ఏమీ ఆలోచించలేని స్థితిలో. బండి మెల్లగానే పోతూ ఉంది. దడదడా మోకే రైలు శబ్దము, ఇప్పుడు మరీ ఉధృతమైన వాన చప్పుడు రైళ్లంతా ఆవరించి భయపడుతున్నాయి. ఇదివరదాకా కూర్చున్న షావుకారు జేబు నుంచి ఓ చిన్న కాగితం మడత తీసి సత్యం చేతికిచ్చి, ఇది కాస్త చదువుతారా పంతులుగారు, ఏదో ఇంగ్లీష్లో రాశాడు, నాకర్థమై చావలే అన్నాడు. సత్యం ఆ కాగితం అందుకుని చదివాడు లోపల. దాని సారాంశము తనకు రావలసిన 2000 వెంటనే తెచ్చి ఇవ్వాలని, లేనిచో తనకు చాలా ఇబ్బందని, ఇంకా ఏవో వ్యాపారపు గొడవలు కూడా ఉన్నాయి అందులో. ఇదంతా విప్పి చెప్పాడు సత్యం. షావుకారు తిరిగి తన కాగితం జేబులో పెట్టుకుని, ఏం వ్యాపారాలండి పంతులుగారు, యుద్ధం అయిపోయినాక రోజు రోజుకి ధరలు తగ్గిపోతున్నాయి, డబ్బుకి మా కటకటగా ఉంది, ఈ 2000 ఇయాల పోగు చేసుకొచ్చే వరకు ప్రాణం అల్లాడిపోయిందనుకోండి అన్నాడు. అనేశాక ఏదో తప్పు చేసినట్టు మొహం పెట్టి భయంగా తన తోలు పెట్టే ఇంకా దగ్గరికి లాక్కున్నాడు. సత్యం ఇది గమనించాడు. షావుకారుగారికి భయం కాబోలు ఆ పెట్టే ఎవడైనా కాజేస్తాడని. నవ్వాడతను. తనకు కూడా అందులో డబ్బుందని అనుమానమే కాని నిజం తెలియదు కదా. ఇక సత్యం ఏమిటో ఆలోచిస్తున్నాడు. అనుకోవడం తడువుగా ఈ షావుకారు 2000 ఏ బాధో పడి పోగు చేయగలిగాడు. తను 500 దొరుకుతాయని కల్లోనైనా అనుకోడానికి వీల్లేకపోవడం వల్ల కాదు, ఉద్యోగానికి తిలోదకాలిచ్చి ఇలా బైరాగెళ్లే తిరుగుముఖం పట్టాడు అని అనుకున్నాడు. ఇక ఇలా ఆలోచిస్తూ ఉండగానే సత్యం ఒక్కసారిగా ఎగిరిపడ్డాడు. తలుపు దగ్గరగా ఉండడం వల్ల చప్పున తలుపు పట్టుకున్నాడు. బండంతా కదిలిపోతున్నది. అదే క్షణాన ఆ రైలులో ప్రయాణిస్తున్న వందలాది జనం ఉలిక్కిపడి మేల్కొన్నారు. భీకరమైన దారుణమైన మోత వినిపించింది. చెట్లు విరిగి పడిపోతున్నట్లుగా, రైలు ఢీకొన్నట్లుగా, సముద్రాల్లో వాయుగుండాలు ఏర్పడ్డట్లుగా, అంతా 2-3 నిమిషాలే. భీకరమైన మెరుపుల క్షణికమైన కాంతిలో సత్యం ఆ 3వ తరగతి పెట్టి నుండి విసురుగా వెళ్లి నదిలో పడ్డాడు. అంత కృతంక్షణమే అతని మీదికి విరుచుకుపడ్డ షావుకారు కళేబరం అతనికి దిగ్భ్రాంతి కలిగించింది. అతను చేతికి దొరికిందేన్నో బలంగా పట్టుకున్నాడు. అయినా సరే అతను పట్టుతప్పిన వాడల్లే ప్రళయ వేగంలో సుడులు తిరిగి ప్రవహిస్తున్న నదీ గర్భంలోకి పడిపోయాడు. అతనే కాదు, విజయవాడ వెళ్తున్న మొత్తం బండి వంతెన కూలిపోవడంతో ఒక్కసారే భయంకరంగా మూత పెడుతూ పెట్టెలన్నీ ఒకదాంతో ఒకటి ఢీకొని నదిలోకి కూరుకుపోయినాయి. మరో నిమిషం అక్కడ తుఫానుగాలి, ప్రళయఘోష, ఉధృతమైన వాన, ఎడతెరిపిలేని చప్పుడు, గుయ్యమని, కొడ ఊపిరి ఉన్నవాళ్లను సైతం చంపే గాఢాంధకారం మిగిలిపోయాయి. నదికిరువైపులా చెట్లు విషాదంతో తల ఊపుతూ ఈ ప్రమాదానికి సాక్షీభూతాలే నిలిచాయి. ఇక కోడికూసే వేళ ఆ విరిగిపోయిన వంతెన దగ్గరికి సహాయ దళాలు వచ్చాయి. నది ఇంకా ఉధృతంగా ప్రళయంగా ప్రవహిస్తోంది కట్టలకెగబడి. వాననీరు నదీ ప్రవాహం ఏకమై అంతా సముద్రంలా ఉంది. చెట్ల చివరులు కనిపిస్తున్నాయి నది మధ్యన. ఇంకా దారుణమైన చీకటి ఆవరించే ఉంది.
తూర్పున ఎక్కడో సూర్యోదయపు తొలికాంతి కనిపిస్తోంది. ఇంత వానలోనూ నదీ ప్రవాహపు జలజల శబ్దంలోనూ అక్కడక్కడా మానవ కంఠాల మూలుగులు, పసిపిల్లల ఏడుపులు వినిపిస్తున్నాయి. సహాయక దళం వెంటనే పనికి ఉపక్రమించారు. శవాలు ఒడ్డుకు చేరుతున్నాయి. అన్ని శవాల్ని వరుసగా పేరుస్తున్నారు. నీళ్లు తాగి ఉబ్బిపోయి గుడ్డలు లేకుండా రంగు మారిపోయి పచ్చగా నీలంగా ఉన్నాయి శవాలు. ఆడామొగ భేదం లేదు. రైలుపెట్టలు ఏమైనాయో అంతులేదు. తెల్లవారుతోంది. సత్యం పైనుంచి మెల్లగా దేకుతూ నడిచి వస్తున్నాడు. అతనికి జరిగిందేమిటో ఇందాకట్నుంచి కొద్ది కొద్దిగా అర్థమవుతోంది. రైలు అంతా పడిపోయిందా? తనొక్కడేనా? ఇంకా చాలామందా? సావిత్రి పిల్లలు ఏమయ్యారు? ఆ షావుకారు ఏమై ఉంటాడు? సత్యానికి చలితో ఒళ్లు కొంకర్లు పోయినట్టే భయంతో మనస్సు కూడా గడ్డకట్టుకుపోయింది. సత్యం నీళ్లలో పడి కొట్టుకుపోతూ ఈత వచ్చి ఉండడం వల్ల ఒడ్డుకు చేరుకుని మెల్లిగా కుంటుతూ కుంటుతూ ప్రమాద స్థలానికి చేరుకున్నాడు. సహాయక దళం వారిలో ఇద్దరు పోలీసులు అతన్ని రెక్కపట్టుకుని తీసుకొచ్చారు తాత్కాలికంగా వేయబడిన ఒక డేరాలోకి. కాని సత్యం నిలవలేదు. అతని మనసు ఒక్కసారి భ్రమలో నుండి మేల్కొంది. అతను పట్టుకొచ్చిన తోలు సంచిని విసిరిపుచ్చుకుని డేరాలోకి పారేసి బయటికి పరిగెత్తాడు. తెల్లవారిపోయింది. బాగా భీకరమైన చీకట్లు వెలిసిపోయినాయి. అక్కడి బీభత్సం ఇప్పుడు బాగా దృగ్గోచరమవుతోంది. సత్యం సావిత్రి అని పెద్దగా అరుస్తూ శవాల్ని పేర్చిన చోట వాటి చుట్టూ పరిగెడుతున్నాడు. సహాయక దళం వారు, రైలు ప్రమాదంలో పడి బతికిన కొందరు అతన్ని జాలిగా చూస్తూ వెంబడించారు. అన్నీ పీనుగులు. రైలుపెట్టెలేమైనాయో అంతులేదు. కొన్ని చెక్కలు మాత్రం ఒడ్డుకు వచ్చాయి. ఇంజను, ఒక క్యారేజీ యువతల మిగిల్చి నిల్చున్నాయి మొగుడుపోయిన స్త్రీలాగా. సత్యం ఒక్క నిమిషం ఆగి ఆలోచించాడు. ఈ సవాల్లో తన భార్య పిల్లలు లేరు. వాళ్లు బతికి ఉండకూడదా అనే ఆశ. తిరిగి చిగుర్చిన ఈ ఆశతో ఆ శ్మశాన వాటికలో అతను సహాయకులలో ఒకణ్ణి అడిగాడు. ఇంకెవరైనా ప్రమాదం నుంచి బతికారా అండి అని. అతను సత్యాన్ని ఓదారుస్తూ, మేము వచ్చి కూడా అంతా రెండు మూడు గంటలే. పదండి, వెతుకుతున్నాం కదా. అసలు మీ కథ ఏమిటో చెప్పండి అని అడిగాడు. సత్యం తన సంగతంతా చెప్పాడు. కాని షావుకారు చేతిలోని తోలుపెట్టెను తను ఆ చివరి నిమిషంలో ఊతం కోసం పట్టుకుని నదిలో పడిపోవడం మాత్రం చెప్పలేదు. పాపం, వెతుకుదాం పదండి. మీరు కూచున్న పెట్టె మొత్తం అలాగే నదిలో పడిపోయి ఉండాలి అన్నాడు. ఇప్పుడు ఆ పరిసరమంతా ప్రమాదం నుంచి బతికి బయటపడ్డవారు తమ తమ బంధువుల కోసం ఏడుస్తున్న ఏడుపులతో, గాయాలు తగిలిన వారి మూలుగులతో, నదీ జలపు ఘోషతో దారుణంగా ఉంది. సహాయకులిద్దరూ సత్యం ఆ ప్రదేశాన్ని అంతా వెతుకుతున్నారు. కొందరు నీళ్లలో నుంచి కొత్త కొత్త శవాలను లాగి బయటపడేస్తున్నారు. సత్యం ఒడ్డుమీద అటూ ఇటూ పరిగెత్తేవాడల్లా ఒక పెద్ద చెట్టు మొదట్లో సగం నీటిలోనూ సగం నేలమీద పడి ఉన్న ఒక స్త్రీ శవాన్ని గుర్తించి అరిచాడు. ఒకటి రెండు నిమిషాలు స్తంభించిపోయాడు. బాగా మరుగ్గా పొదల్లా ఉండే ప్రదేశంలో పడి ఉందా శవం. సత్యం బురదలోకి దిగి శవాన్ని సమీపించాడు. అతడు ఒక వెర్రికేక వేశాడు. సావిత్రే ఆ శవం. ఆమె ఒడిలో చిన్నపిల్లాడు సురక్షితంగా ఉన్నాడు. కదులుతున్నాడు కాని చలితోటి వణికిపోతున్నాడు. సత్యంతో పాటు వచ్చిన సహాయకులిద్దరూ సావిత్రి శవాన్ని బయటికి తీసుకొచ్చారు. కుర్రవాణ్ణి సత్యం ఒడికి తెచ్చాడు. అతను ఇప్పుడు తేటగా అగుపించడం లేదు. అతని మొహం వివర్ణంగా ఉంది. గాలిలో తేలుతున్నట్లు నడుస్తున్నాడు. అతని వికలమైన మనస్సులో తోలు సంచి, అందులోని డబ్బు, సావిత్రి వికృతమైన శవం, కనపడని పెద్ద కుర్రాడు అన్నీ ఒక్కసారే కనిపిస్తున్నాయి. సత్యంలో ప్రతి నిమిషము ఒక ఉద్వేగము, ఆవేదన తుఫానులా పెరిగిపోతున్నాయి. తనది కాని పెద్ద మొత్తం డబ్బు ఈ నిమిషాన తనదే అయిపోయింది. కాని తన ప్రేమాస్పదమైన భార్య పిల్లలు దూరమై చిన్నా భిన్నమైపోయారు. చిన్నపిల్లాడు కూడా ఈ చలిలో వానలో ఎంతోసేపో బతకడు. సత్యం కురుస్తున్న జడివాన నుంచి డేరాలోకి పరిగెత్తాడు. అతనిలో తీవ్రమైన ఏదో సంఘర్షణ పెరిగిపోతోంది. అతన్ని సహాయక దళం వారు పట్టుకుని కూర్చోబెట్టారు. అందులో ఒకతను ఇంకో అతనితో సత్యాన్ని చూపిస్తూ, ఈయన అదృష్టవంతుడేనోయ్, పిల్లవాడైనా దక్కాడు అంటున్నాడు. సత్యం డేరామూలన పడుకోబెట్టి కొన ఊపిరితోటి మెదులుతోన్న కుర్రాన్ని, ఆ పక్కనే ఉన్న తోలు సంచిని కేంద్రీకరించి ఒక్కచూపు చూస్తూ నిమిషం పాటు నిలబడ్డాడు. సావిత్రి, డబ్బు అతని మనస్సును రెండు వేపులా గుంజుతున్నాయి. నది ఒడ్డున దిక్కులేకపడి ఉన్న శవాలు, ముక్కలైన చేతులు, కాళ్లు అన్నీ అతని చుట్టూ తిరిగి చప్పట్లు చెరుస్తున్నట్టుగా ఉంది. అతని మతి భ్రమించింది. అతను పెద్దగా సావిత్రి అని అరుస్తూ డేరా బయటికి పరిగెత్తాడు. సహాయకులు వెంటపడ్డా విదిలించుకుని. ఇదీ కథ. ఇంకో మంచి కథతో మళ్లీ కలుసుకుందాం. ఇంకా సెలవు.